మీ అమ్మాయికి గాని అబ్బాయికి గాని పెళ్లి ఒక సమస్యలాగా మారిందా? పెళ్లి సంబంధాలు చూసి చూసి విసుగు చెందేరా? అయితే మీ ఇంత కళ్యాణ గంటలు మోగాలంటే ఉందిగా మన చిరుకోరి మ్యారేజ్ బ్యూరో, రిజిస్టర్ నంబర్ 102/2019. గత 4 సంవత్సరాలుగా అపారమైన అనుభవంతో వేలాది మంది కుటుంబాల కలయికకు సూత్రధారి అయిన ఏకైక వివాహ వేదిక చిరుకోరి మ్యారేజ్ బ్యూరో. అన్ని కులముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడును. పరిచయం మావంతు, విచారణ మీవంతు. ప్రొప్రైటర్ మల్లికార్జునరావు, బిఏ. చిరుకూరి మ్యారేజ్ బ్యూరో, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. సెల్ 8464986868. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ కాట్వా ప్రకాశం జిల్లా స్థాయి సమావేశం ఒంగోలులో ఈరోజు జరగ్గా వారి ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు మరియు కనిగిరి నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికుట్టి నాగరాజు హాజరై ప్రసంగించటం జరిగింది. నాగరాజును సత్కరించటం జరిగింది. అనంతరం కాట్వా కమిటీ వారికి 50,000 విరాళంగా చెక్కును వరికుట్టి అందజేశారు. మనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును, మన రాబోయే తరాలకు ఒక మార్గ నిర్దేశకుడుగా పనిచేస్తూ ఉన్న వేదిక నాడు గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ముందున్నటువంటి రాబోయే తరాలకి భవిష్యత్ మార్గ నిర్దేశకులుగా ఉన్న విద్యార్థినులకు, విద్యార్థి విద్యార్థులకు, అలాగే ఈరోజు మన సనాతన ధర్మంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అనే 4 పదాలు మనకు చిన్నప్పటి నుంచి నేర్పించినప్పటి నుంచి తల్లి తండ్రి తర్వాత గురువుకి ఇచ్చిన ప్రథమ స్థానంలో మీరు ముందున్న మీరు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే జిల్లా నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను అంటే ఈ కాల్వా అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనిటీ అండ్ కనెక్టివిటీ ఒక నినాదంతో కాపులు ఎక్కడున్నా కలిసి ఉండాలి, ఒక మంచి స్థానంలో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన పెద్దలు తదనంతరం రాబోయే కాలంలో ఈ కులంలో పుట్టి ఒక మంచి చదువులో మంచి ప్రతిభ కనబర్చిన ప్రతి విద్యార్థినులకు, విద్యార్థులకు మేమున్నాము అంటూ వాళ్ళ వంతుగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే మన వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకు తీసుకొస్తూ ఈ స్కాలర్షిప్ అనే ఒక మంచి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసిన మా అందరితో మీకు ఏర్పాటు చేస్తున్న పెద్దలకి, అలాగే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాపులోనే వాళ్ళు మనం చెప్పుకోవడానికి ఎక్కువ శాతంలో ఉన్నా ఇంకా మనం యాచించే స్థాయిలోనే, అంటే పెద్దలు క్షమించాలి, యాచించే అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇంకా కుల అభివృద్ధి అవ్వాలి ఖచ్చితంగా మనకి. ఎందుకంటే రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేవు, అలాగే మనకు వంశపాల పరంగా ఎస్టేట్లు లేవు, ఆస్తులు లేవు. మనం కష్టపడి చదువుకుంటేనే మనము మన శక్తియుక్తులు, మన భవిష్యత్తు తరాలకి ఒక ఒక మార్గ నిర్దేశకులుగా ఉంటాము కాబట్టి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో భవిష్యత్తు సంవత్సరాలలో బాగా చదవాలని, అలాగే మన దర్శి నుంచి గత సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఊరుకొండ యశ్వంత్ అనే విద్యార్థులు ఉన్నాడు, అతను కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి అతన్ని దీవించి మంచి సివిల్స్ అవుతానా అన్నాడు.
సో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బాగా చదువుకోవాలని అది బెస్ట్ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మన్నించాలి, కొంచెం మాకు వేరే కార్యక్రమం ఉంది. నేను చెప్పినట్లుగా సో నన్ను సార్ అడిగి నా ప్రామిస్ ప్రకారం నా ముందుగా సహాయ సహకారాలు అందించాను. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన పెద్దలకి. థ్యాంక్ యూ నారాయణ గారు.